ఒకటిలోగా కౌంటర్ వేయకుంటే పిటిషన్ నేరుగా విచారణకే అంటూ బెయిల్ రద్దు పిటిషన్ మీద సిబిఐ కోర్టు స్పష్టీకరణ, లాక్డౌన్ వల్ల వేయలేదు జగన్ లాయర్లు తప్పుబట్టిన రఘురామ న్యాయవాది అంటూ అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై ఆయన తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయలేదు, అధికారుల నుంచి వివరణ తీసుకోవాల్సి ఉందంటూ సిబిఐ తరపు న్యాయవాది కూడా కౌంటర్ దాఖలు చేయలేదు. వీళ్ళకి హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆఖరి అవకాశం ఇచ్చింది. జూన్ 1వ తేదీలోపు కౌంటర్లు దాఖలు చేయకపోతే నేరుగా పిటిషన్పై విచారణ జరుపుతామని తెలిపింది. అక్రమాస్తుల కేసులో బెయిల్పై ఉన్న జగన్ కోర్టు విధించిన షరతులు ఉల్లంఘిస్తున్నారని, బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం సిబిఐ ప్రత్యేక కోర్టు చీఫ్ జడ్జి సెలవులో ఉండటంతో ఈ వ్యాజ్యాన్ని 3వ అదనపు సిబిఐ కోర్టు జడ్జి శ్రీనివాసరెడ్డి విచారించారు. జగన్ తరపు న్యాయవాది వాదిస్తూ తమ వైపు నుంచి కౌంటర్ సిద్ధంగా ఉందని, లాక్డౌన్ కారణంగా వేయలేకపోతున్నామని చెప్పారు. ఈ వాదనను రఘురామ తరపు న్యాయవాది ఎస్ వెంకటేష్ తీవ్రంగా వ్యతిరేకించారు. కౌంటర్ సిద్ధంగా ఉంటే ఆన్లైన్ ద్వారా దాఖలు చేయవచ్చన్నారు. ఒకవైపు ఈ కేసులో కౌంటర్ వేసేందుకు వాయిదాలు తీసుకుంటున్నారు, మరోవైపు మా క్లయింట్పై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు, అకారణంగా గడువు కోరుతున్నందున కోర్టు ఖర్చులు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న సిబిఐ ప్రత్యేక కోర్టు జూన్ 1లో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ విచారణ వాయిదా వేసింది అన్నటువంటి విషయం, వాస్తవంగా ఇక్కడ ఇదే ఆఖరి అవకాశం అన్నటువంటి పాయింట్ని ఈ కోర్టు చెప్పడానికి ఉండదు. మామూలుగా మనం ఒక కోర్టులోకి సంబంధించినటువంటి జడ్జి గారు సెలవులో ఉంటే వేరే కోర్టుకు వెళ్ళినప్పుడు నెక్స్ట్ డేట్ వాయిదాని ఇస్తారు, అలా కాకుండా ఇదే నీకు చివరి ఛాన్స్ అని చెప్పడము అంటే ఆ కోర్టు విచారణ ప్రారంభించినట్టు అవుతుంది. మరి ఇందులో ఏం జరిగిందన్నటువంటిది లాయర్లకి స్పష్టత ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వార్త హెడ్డింగ్లో ఉన్నటువంటిది, వార్తలో మాత్రం ఆ పాయింట్ లేదు. జూన్ 1లో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ విచారణ వాయిదా వేసింది అన్నది మాత్రమే ఉంది తప్పించి, అక్కడ ఇదే చివరి ఛాన్స్ అని చెప్పి చెప్పినట్టుగా ఆ ముక్కలో లేదు. బట్ ఏం జరిగిందన్నటువంటిది చూడాల్సి ఉంది. ఇకపోతే